శంషాబాద్ పంచాయతీ అధికారి సురేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 20 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడగట్టినట్లుగా తెలుస్తోంది. భారీగా బంగారం, నగదుతో పాటు ఖరీదైన విల్లాతో పాటు ఇతర ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో మరిన్ని ఆస్తి పత్రాలు బయటపడ్డాయి. దీంతో ఏసీబీ అధికారులు సురేందర్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.